పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానాన్ని పంపించారు. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు, తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనికి 100% నిధులను కేంద్రం భరిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరంలో 60% వరకు పనులు పూర్తయ్యాయని, ఇంతవరకు జరిగిన ఈ పనులు పునరావాస కార్యక్రమంలో కానీ ఇతర ప్యాకేజీల్లో కానీ అవినీతి జరిగినట్టు తమకు నివేదిక అయితే రాలేదని, కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరపాల్సిన అవసరమే లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేత జీవీఎల్ అడిగిన ప్రశ్నకి ఇదే విధంగా గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానాన్నిచ్చారు. పోలవరంకు సంబంధించి రీసెంట్గా రాజ్యసభలో ప్రశ్నల యొక్క పరంపర కొనసాగింది. వైకాపా ఎంపీలు, బీజేపీ యొక్క సభ్యులు, జీవీఎల్తో పాటు పలువురు సభ్యులు పోలవరంపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖకి అంచనాలను పంపించకుండా రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ ఆమోదానికి పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటని, దీనివల్ల మరింత కాలయాపన జరిగే అవకాశం ఉంది కదా అని విజయసాయిరెడ్డి మరోసారి ప్రశ్నించారు. ఎప్పటిలోగా ఈ కమిటీ తమ ఆమోదం తెలుపుతుందని నిలదీశారు. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుందంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వీటన్నింటినీ ఈ మేరకు కేంద్ర మంత్రి నుంచి సమాధానం అయితే వచ్చింది.